నమస్తే పెద్ద మీ పేరు ఏంటి నా పేరు పాలం మావుస ఏం చేస్తుంటారు నేను 50 సంవత్సరాల పాల వ్యాపారం చేశాను ఎట్లా ఉన్నది పాల వ్యాపారం అప్పుడు పాల వ్యాపారం జీవనంలో లేదు నా డబ్బులు మిగిలిసుకునే అంటే ఇప్పుడు చూసుకుంటే ఈ నాలుగేళ్లలో జగన్ పరిపాలన ఎట్లా ఉందంటారు ఏదో పరిపాలన భద్రంగా ఉంది మళ్ళా సార్ 175 నియోగవర్గాలు మళ్ళా జగన్ వచ్చేది ఏనా సంక్షేమ పథకాలు పెట్టారు కదా ఏ విధంగా ఉన్నాయి అంటారు బాగా ఉన్నాయి ఇంకా కొన్ని పెట్టేటుండే ఒక 10 15 అవి కూడా పెడతానంటారు సంక్షేమ పథకాల్లో కూడా కొంతవరకు కోత పెడుతున్నారు అంటారు ఎంతవరకు వాస్తవం అంటారు కోతను గురించి నాకు తెలియదు నాకు మాత్రం పింఛన్ ఇస్తుంది అంటే గతంలో చూసుకుంటే చంద్రబాబు పాలనకి ఈ నాలుగేళ్లలో జగనన్న పాలనకి తేడా ఏముంది అంటారు తేడా ఏముంది 1000 రూపాయలు ఇస్తాండి ఆ పింఛన్ ఈయన 2750 ఇస్తున్నారు అంతే అంటే ఇప్పుడు చూసుకుంటే ఈయన అధికారంలోకి వచ్చినాక కొద్దిగా మద్యం నిషేధం చేస్తానన్నాడు ఎంతవరకు నెరవేరిందంటాడు చేసిన చేయలేదు కదా 50 రూపాయలు ఉన్న కాబట్టి 200 రూపాయలు చేసినాడు ఎందుకు చేసినాడు తాగకూడదు అని అయినా వాళ్ళు తాగుతూనే ఉన్నారు వాళ్ళ కర్మ అంటే పక్కన రాష్ట్రంలో చూసుకుంటే రేట్లు కూడా విపరీతంగా ఉన్నాయంటున్నారు వాస్తవమేనా ఇది మాత్రం ఇది గ్యాస్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ బ్రహ్మాండంగా పెరిగిపోయిన రేట్లు ఇప్పుడు చూసుకుంటే నిత్యావసర సరుకులు ఎట్లున్నాయి అంటారు రేట్లు నిత్యావసర రోజులు టాప్ లేకపోయినాయి గతంలో తక్కువ ఉన్నాయి కందిపేలు 60 రూపాయలు ఉండే ఇప్పుడు 100 రూపాయలు ఉంది నూనె 60 రూపాయలు ఉండే 150 రూపాయలు అయింది అన్నిటికీ రేట్లు పెరిగిపోయినాయి డీజిల్ 60 రూపాయలు ఉండే 100 రూపాయలు అయింది పెట్రోల్ 70 రూపాయలు ఉండే అది 150 రూపాయలు అయింది ఇక్కడ ఈ నాలుగేళ్లలో చూసుకుంటే మన ఊరు ఏమైనా అభివృద్ధి చెందింది అంటారా మన ఊరు ఏం అభివృద్ధి చెందలేదు కానీ జనాలు మాత్రం బాగా ఆడవాళ్ళు 45 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఆడవాళ్ళకు మాత్రం 70,000 రూపాయలు ఓన్లీ ఈ పథకాల ద్వారా కాకుండా అభివృద్ధి అనేది కూడా కావాలి కదా ఏం అభివృద్ధి ఏం చేసినారు ఏం చేయలే బండి ఏం ఏ రోడ్డు వేయలే ఏం చేయలే ఇక్కడ ఏమైనా కొత్తగా పరిశ్రమలు అట్లాంటి ఏమైనా వచ్చినాయా ఇక్కడ మాత్రం బండిలో మాత్రం ఏ పరిశ్రమ రాలే పరిశ్రమలు ఉంటే కొద్దిగా ఉపాధి దొరుకుతుంది కదా పరిశ్రమ ఉంటే కొంతమందికి ఉపాధి దొరుకుతుంది కొన్ని వందల మందికి దాంట్లో అందులో ఇప్పుడు కొంచెం రేపొద్దున డిబార్ అయిన తర్వాత గవర్నర్ పరిపాలన వచ్చిన తర్వాత కొంతమంది చీలిపోయే అవకాశం ఉంది అంటే ఈయన మూడో రాజధానిలో అంటున్నాడు ఆయన చంద్రబాబు చూస్తే ఒక రాజధాని అంటున్నాడు ఇప్పుడు చెప్పుకోవడానికి మనకి ఏది ఉందంటారు ఏముంది మన ఫస్ట్ మనకు రాజధాని మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మద్రాసు ఉండే మద్రాసు నుంచి కర్నూలుకి వచ్చా కర్నూలు నుంచి హైదరాబాద్ తీసుకుని పెట్టింది మళ్ళీ హైదరాబాద్ ఖాయమైపోయా ఇప్పుడు సోనియమ్మ అంటే ఏది రాజధాని అంటారు సోనియమ్మ చేసేస్తే రెండు చేసా ఆంధ్రప్రదేశ్ను రెండు చేసి కదా మన విజయవాడకు రాజధానిని పెట్టా ఈయన ఏమో మూడు రాజధాని అంటారు మూడు విశాఖపట్నంలో ఒకటి అంటున్నాడు కర్నూలు కోర్టు ఒకటి అంటున్నాడు ఏం అంటున్నాడు కానీ అయ్యప్పని నంద్యాల జిల్లా చేస్తున్నాడు జిల్లాలు చేసినాడు కానీ ఇంకా ఇంకా ఆఫీసులు ఇంకా రెడీ కాలే తొందరపడితే ఒక నాటిది కాదు ఇది ఇంకా పెద్ద ఇక్కడ మనకి పరిశ్రమలు పెట్టడానికి పెట్టుబడి పెట్టడానికి కంపెనీ వాళ్ళు ముందుకు రావడం లేదంటున్నారు అది ఎంతవరకు వాస్తవం అంటారు అది పై ఉన్నత స్థాయిలో ఉన్నది తెలుసు అది మనం కింది స్థాయిలో ఉన్నా మనకు తెలియదు మనకి ఎంతవరకు అంటే పింఛన్ ఇస్తున్నాడు అన్ని పథకాలు చేస్తున్నాడు అన్ని బాగానే ఉండాలి అనుకుంటున్నాం అంతవరకు చూసుకుంటే గతంలో ఇసుక మామూలుగా దొరికేది ఇప్పుడు చూస్తే ఆన్లైన్ అంటున్నారు అది ఎంతవరకు వాస్తవం అంటారు ఇసుక లేక చాలా మంది గౌణాలు ఉండే ఒక 6 నెలలు అడక తినేవారు వాళ్ళు పనులు లేక ఇప్పుడు ఇసుక అమ్ముకుంటున్నారు ఒక లాజీ ఇసుక వచ్చేసి కనీసం ఒక 30,000 పైగానే ఉంది ఉపాధి అనేది ఎంతమంది కోల్పోతున్నారు అంటారు ఇసుక వల్ల చాలా మంది గౌణ పని చేసే వల్ల మిద్య పనులు చేసే వల్ల ఉపాధి కోల్పోయినారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొంచెం పనులు జరుగుతుంది ఇసుక వస్తుంది ఇప్పుడు అప్పుడు రాలేదు ఇసుక బ్రేక్ పడిండే ఎవరు వస్తే బాగుంటుంది అంటారు ఏం జగనే వస్తాడని టాక్ ఉంది మరి తర్వాత తెలియదు